ఏపీ లోకల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మియామణి. ముందుగా బుల్టిన్ లో హెడ్లైన్స్. ప్రమాదవశాత్తు గాయపడ్డ జనసేన కార్యకర్తకు బీమా ద్వారా 22,500 రూపాయల ఆర్థిక సహాయం చేసిన పాతపట్నం ఇన్ఛార్జ్ కేవల చైతన్య. గుంటూరులో ఈ నెల 8-9న జరిగే వైకాపా ప్లైనరీ సమావేశానికి నాయకులతో కలిసి బయలుదేరిన రాష్ట్ర మంత్రి సిద్ధి అప్పలరాజు. जिले लोकवर घन दिवंगत नेता वाई राजशेखर रूडव जयंती वेड శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం గోకర్ణపురం గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త దుప్పల భరత్ ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పాతపట్నం ఇన్ఛార్జ్ గేదల చైతన్య ఈ రోజు గోకర్ణపురం గ్రామంలోని భరత్ స్వగృహానికి వెళ్లి జనసేన పార్టీ బీమా ద్వారా వచ్చిన 22,500 రూపాయల చెక్ను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలియజేశారు. కష్ట సమయంలో అండగా నిలిచినందుకు జనసేన పార్టీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు భరత్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెలియపట్టి మండల నాయకులు దుక్క బాలరాజు చంటి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. గోకర్ణపురం సంబంధించి మెలియపట్టి మండలం గోకర్ణపురం సంబంధించి ఏదైతే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నటువంటి మా జనసైనికుడు దుప్పల భరత్ ఉన్నాడు. మనం దాదాపు ఒక రెండు నెలల క్రితం యాక్సిడెంట్ గురి కావడం వలన ఆ ప్రమాద బీమా ఏదైతే దానికి ఆయనకి వర్తింపజేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ప్రమాద బీమాకు సంబంధించి 22,500 రూపాయల చెక్ ని ఆయనకి అందజేయమని చెప్పి పాతపట్నం ఏజెన్సీ ఇన్ఛార్జ్ నాకు పంపించారు. సో ఈ చెక్ ఆ కుటుంబ సమక్షంలో ఆయనకి అందజేయడం జరుగుతుంది. గుంటూరులో ఈ నెల 8-9న జరిగే వైకాపా రాష్ట్ర ప్లేనరీ సమావేశానికి శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిద్ధి అప్పలరాజు నియోజకవర్గంలోని 450 మంది వైకాపా నాయకులు కార్యకర్తలతో గుంటూరుకు బయలుదేరారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ రేపు జరిగే వైకాపా రాష్ట్ర ప్లేనరీ సమావేశంలో వైద్యం ఆరోగ్యం ప్రభుత్వం తీసుకున్న చర్యలపై మాట్లాడే అవకాశం ముఖ్యమంత్రి తనకు ఇవ్వడం పలాస ప్రాంతానికి పలాస నియోజకవర్గానికి గొప్ప గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో ఏ రకంగా ప్రజల్లోకి వెళ్లాలి, ప్రజలకు ఎలా మంచి చేయాలనే విషయంపై ప్లేనరీ సమావేశంలో చర్చలు జరగనున్నాయని తెలిపారు. పలాస నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున రేపు ఎల్లుండి జరగబోయేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్లీనరీ సమావేశానికి బయలుదేరాం. కార్యకర్తలు నాయకులు ముఖ్యమైనటువంటి నాయకులు అందరం కూడా సమిష్టిగా బయలుదేరడం జరిగింది. చాలా ఉత్సాహవంతంగా అందరం బయలుదేరాం. అలాగనే రేపు వైద్యం ఆరోగ్యం మీద ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల మీద మాట్లాడేటటువంటి అవకాశం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం జరిగింది. ఇది మన ప్రాంతానికి మన నియోజకవర్గానికి మన జిల్లాకి ఇది గొప్ప గౌరవం అని నేనైతే భావిస్తా ఉన్నాను. ఈ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రసంగం కోసం రాబోయే రోజుల్లో ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇంకా రాబోయే 2 సంవత్సరాలు ఇంకా ఏ రకంగా మంచి చేసేది అన్నటువంటి దానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడబోతా ఉన్నారు. ఆయన ప్రసంగం కోసం యావత్ రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తుందని మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం మేమందరం కూడా ఒక అదృష్టంగా భావిస్తూ మరి ఇప్పుడు పెద్ద ఎత్తున సుమారుగా ఒక 400-500 మంది మన నియోజకవర్గం నుంచి బయలుదేరడం చాలా ఆనందకరం అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం. జిల్లా గోకర్ణ మండలంలోని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 73వ జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి గణనివాళులు అర్పించారు. అనంతరం వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కేక్ కట్ చేశారు. రానున్న రోజుల్లో కూడా వైసీపీ పార్టీ ఘన విజయం సాధిస్తుందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ప్రజలు 3 సీట్లకే పరిమితం చేస్తారని సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి పాద సన్నిధిలో మేము ప్రమాణం చేస్తున్నాం. గోకవరం మండలంలో గోకవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని
చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు అండదండగా ఉంటుందని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబమే అండదండలుగా నిలిచింది. కరోనా టైంలో ఈవేళ రాష్ట్ర ప్రజలు తొణాతొలకలు అయిపోయే పరిస్థితి లేకుండా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ రాష్ట్ర ప్రజలను ఆదుకున్నాడు. అనేక సంక్షేమ పథకాలు కరోనాలో కూడా అందిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెబుతూ రేపు జరగబోయే ప్లేనరీ కూడా లక్షలాది మంది మేము వెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇవాళ నుంచి శ్రీకారం చుట్టామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ గోకవరం మండలం రాజశేఖర్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మరువదండి. ఎందుకంటే కరువుతో ఉన్నటువంటి ఈ గోకవరం మండలానికి ముసునుబిల్లు ప్రాజెక్ట్ ఇచ్చి రైతులకి రెండు పూట్ల రెండు పంటలు పండేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చిన కారణంగా ఈ రైతాంగం అంతా కూడా రాజశేఖర్ రెడ్డి గారిని మరవరని, రాజశేఖర్ రెడ్డి కుమారుని ఎప్పటికైనా ముఖ్యమంత్రిని ఆయనే చేసుకుంటామని గోకవరం మండల ప్రజలు విశ్వసిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస 20వ వార్డు పరిధిలో ఎర్ర చెరువు భూగర్భ స్థలం సర్వే నంబర్ 29లో 26.80 ఎకరాల చెరువు, సర్వే నంబర్ 84లో 3.50 ఎకరాల స్థలం, ఇలా సుమారు 56 ఎకరాల భూభాగం ఉండాలని, చెరువు స్థలం మరియు పోరంబోకు స్థలం అక్రమాలకు గురైందని ఆ వార్డు కౌన్సిలర్ ప్రతినిధి అంబటి ఆనంద్ తెలిపారు. అయితే ఈ మేరకు 20వ వార్డు ప్రజల తరపున కౌన్సిలర్ ప్రతినిధి అంబటి ఆనంద్ అక్రమాలకు గురవుతున్న స్థలం రక్షించమని ఎమ్మార్వోకి వినతి పత్రం అందించారు. స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి ఈ ఆరోపణలు చేయడం పలు ఆందోళనకు దారితీస్తుంది. అయితే కబ్జాకి గురైన స్థలం ఒక సంఘానికి చెందినదని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను స్థానిక ఎంఆర్ఓకి ఇచ్చారని పురుషోత్తపురం విఆర్ఓ తెలిపారు. నా పేరు అంబట ఆనందరావు, 20వ వార్డు కౌన్సిలర్ ప్రతినిధి, వైఎస్ఆర్ పార్టీ నుండి ఉన్నాను. ఈరోజు నా వార్డులో ఎర్ర చెరువు అనే ఎర్ర చెరువు ఉంది. ఎర్ర చెరువు సుమారు 56 ఎకరాలు విస్తీర్ణము ఉందని అయితే ఈరోజు చాలామంది ఆక్రమణ చేస్తున్నారనేది వార్తలు వింటూనే ఉన్నాం. అది ఎర్ర చెరువు 29లో సర్వే నంబర్ 29లో 26 ఎకరాలు 80 సెంట్లు, 29A లో 26 ఎకరాల 30 సెంట్లు, 80 సర్వే నంబర్ 84లో 3 ఎకరాల పోరంబోకు స్థలం ఉంది. సుమారు 56 ఎకరాలు విస్తీర్ణం ఎర్ర చెరువు కలిగి ఉంది. ఈరోజు చూసుకుంటే కనీసం 2 ఎకరాలు కూడా చెరువు భూగర్భం అనేది లేదు. ఈరోజు చాలామంది ఆ ఎర్ర చెరువు భూగర్భ స్థలం ఏంటంటే చాలామంది కబ్జాలు చేసి భూ ఆక్రమణ చేస్తున్నారు, దందాలు చేసి ఎంతోమంది దాన్ని ఎర్ర చెరువును వాడేసి ఆక్రమణ అనేది చేస్తున్నారు. ఈరోజు 4 రోజుల కిందట మన అమ్మరవ గారికి, మసూదన్ రావు గారికి ఈ భూ ఆక్రమణ జరుగుతుందని మా 20వ వార్డు ప్రజల తరపున, వార్డు తరపున మేము వారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. దాని మీద ఏంటంటే సర్వే చేయమన్నాం. నిజంగా అది భూ ప్రాంతాన్ని కాపాడమని ఆయనకి వినిపించుకున్నాం. తప్పనిసరిగా దానికోసం ఏంటంటే ప్రభుత్వం తరపు నుండి చర్యలు తీసుకుంటామని మన ఎమ్మరావు గారు మాట ఇచ్చారు. మరి మాట ప్రకారము చేస్తారని వినయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ నందమూరి తారక రామారావు శతదినోత్సవ వేడుకల సందర్భంగా తెలుగుదేశం పార్టీ పారిశ్రామిక ప్రాంతంలో చెందిన 7 వార్డుల నాయకులు వెంకన్నపాలెం 61వ వార్డు హెచ్పిసిఎల్ లేబర్ గేట్ ఆపోజిట్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్టీఆర్కి జేజేలు పలికారు. నక్కా లక్ష్మణరావు టీఎంటీఓసీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాకి పోలిరెడ్డి, విశాఖ పార్లమెంటరీ సెక్రటరీ, టీడీపీ సీనియర్ నేత జయశంకర్, 61వ వార్డు జనరల్ సెక్రటరీ మచి సోమేష్, పశ్చిమ నియోజకవర్గం టీఎన్టీయూసీ అధ్యక్షులు సర్వశితి లక్ష్మి, 61వ వార్డు మహిళా టీడీపీ అధ్యక్షురాలు సినిమాల సత్యబాబు, ఊరుకుటి డేవిడ్, ఆది భూలోక ఆర్మీ శ్రీను మరియు 7 వార్డుల యొక్క ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ముఖ్యమైన నాయకులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం అల్పాహారాన్ని అక్కడ ఉన్న ప్రజలకు, అభిమానులకు, కార్మికులకు అందించారు. ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జయంత్యుత్సవం సందర్భంగా టిఎన్టీసీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారు సంతజయంతి ఉత్సవాల నిధి రామకృష్ణపురం ఎన్టీఆర్ గారి స్టాట్యూ దగ్గర టిఎన్టీసీ ఆధ్వర్యంలో ప్రతి నెల 28వ తారీఖుని ఒక కార్యక్రమం చేసుకోవడానికి మరి రాష్ట్ర నాయకులు పార్టీ ఆదేశాల మేరకు అన్న ఎన్టీఆర్ శతదినోత్సవాల సందర్భంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఘనత కేవలం ఎన్టీఆర్ మాత్రమే దక్కుతుందని సభాముఖంగా తెలియజేసుకున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి మహారాజుల తెలుగుదేశం పార్టీని పెట్టి కొద్ది కాలంలోనే అధికారంలో తీసుకుని వచ్చి తెలుగువారికి మనుగడ సంపాదించిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే తెలుగువారి గుర్తింపు వచ్చిన నాయకులు కేవలం అన్న ఎన్టీఆరే. ఆయన ఆదేశాల ప్రకారం ఈ రోజు వరకు ఆ పార్టీలో కొనసాగుతున్న పేదలకి ఇల్లే కానీ అలాగే ఊరు గుడ్డే కానీ ప్రతి ఒక్క కూడా నిర్పేదలకి అన్నదండగా ఉన్న పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఘనత కాపాడటానికి మన ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. మన అన్న నందమూరి తారక రామారావు గారు జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్. అన్నగారు శత జయంతి ఉత్సవాలను మనం మహానాడ ద్వారా జరుపుకుంటాం. ప్రతి ఊర్లో కూడా జరపడం జరుగుతుంది. అయితే ఇది ప్రతి నెల ప్రతి వార్డులో ఏదో ఒక విధంగా పేదలకి అన్నదానమైనా వస్త్రదానమైనా లేదా కార్మికులకి మన అల్పాహారమైనా అన్ని ఏదో ఒక విధంగా ఒక కార్యక్రమం పెట్టుకుని శత జయంతి ఉత్సవాలు అనేవి కొనసాగించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ శత జయంతి ఉత్సవాలని కొనసాగించడానికి మన టిఎన్టీసీ కార్మిక వర్గం కార్మిక పెద్దలు అందరూ ఏకదాటిపై ఒకే వేదికపై నిలబడి ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే అందరూ కలిసిమెలిసి ఈ కార్మికులకి ఉపాధి కొరకైతే అందరూ కలిసిమెలిసి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఉపాధిని ముందుగా అందించే దిశగా అందరూ కలిసి నడవాలని కోరుకుంటూ కార్మికుల తరఫున మీ అందరికీ సభాముఖంగా వేడుకుంటున్నాను. జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాదుడే బాదులు కార్యక్రమంలో భాగంగా పాతపట్నం మేజర్ పంచాయతీలో పర్యటించి రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం పెంచిన ధరలను నిరసిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు, పాతపట్నం మాజీ శాసనసభ్యులు వెంకటరమణమూర్తి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాగర్, తెలుగు యువత అధ్యక్షులు దాసనాయుడు, తెలుగుదేశం పార్టీ పాతపట్నం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలు ఇవాళ బతకలేని పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఆ రోజు 40 రూపాయలు ఇచ్చి కొనే కందిపప్పు ఇవాళ 100 రూపాయలు, ఆ రోజు 80 రూపాయలు 70 రూపాయలు కొచ్చి కొనే ఆయిల్ ప్యాకెట్ ఇవాళ 200 రూపాయలు, ఇవాళ పెట్రోల్ రేటు 60 ఉంటే ఇప్పుడు 120, డీజిల్ రేటు అప్పుడు 50 ఉంటే ఇప్పుడు 100. మరి ఆఖరికి పప్పులు ఉప్పులు ఏ ఒక్కరు కూడా ఎలక్ట్రిసిటీ కానీ కరెంటు బిల్లులు కానీ. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ప్రతి విషయానికి తెలుగు తమ్ముళ్లు కంగారు పడుతున్నారని వరసాల ప్రసాద్ అన్నారు. సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకుపోతున్న వైసీపీ పార్టీ రానున్న రోజుల్లో ఘన విజయం సాధిస్తుందని, అప్పుడు దాకా తెలుగు తమ్ముళ్లు ధైర్యంగా ఉండాలని వరసాల ప్రసాద్ తెలుగు తమ్ముళ్లను కోరారు. తాము ఉన్నంత కాలం రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగవని, అదే తెలుగుదేశం పార్టీ వస్తే ఏమవుతుందో తాను చెప్పలేమని అన్నారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, అల్లాహు అక్బర్ అని సిద్ధాంతంతో మా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు కానీ కులాలు కానీ మతాలు కానీ పార్టీలు కానీ చూడకుండా ఈ రాష్ట్ర ప్రజలకి సేవలు అందిస్తున్నారు, సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను హెచ్చరిక చేసేది ఏంటంటే మీరు మంచిలో కూడా చెడు ఉరుగుతారు. ఎందుకంటే
మతాల మధ్య చిచ్చు పెడతారో, కులాల మధ్య చిచ్చు పెడతారో, రాజకీయాల మధ్య చిచ్చు పెడతారో. తమ్ముడు, నేను పక్కా హిందూ అని నేను ఎప్పుడో చెప్పాను. నా భార్య పక్కా క్రిస్టియన్ కాదంటావా? కాబట్టి క్రిస్టియన్కే ఇచ్చారు క్రిస్టియన్ మైనారిటీ పదవి. అది కూడా తెలియని అజ్ఞానంలో మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఎంత మరి మీ యొక్క విధానాలు ఎంత నీచంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకుని మాట్లాడడం నేర్చుకోండి. వరసాల కుమారి గారు క్రిస్టియన్, వరసాల కుమారి గారు క్రిస్టియన్ కాబట్టి నేను హిందూ అయినా సరే ఆవిడ్ని ప్రేమించి క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాను. నా మతం నాది, ఆవిడ మతం ఆవిడది. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఆలోచించే ఒక క్రిస్టియన్కి ఇచ్చారు తప్పితే హిందూకి ఇవ్వలేదు. తప్పుడు మాటలు మాట్లాడి మీరు అనవసరంగా ఇబ్బందులు పడకండి. న్యూహోప్ ఫౌండేషన్ ద్వారా డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి నిరంతరం సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు చేనేత కార్మికులకు చేరుతనివ్వాలన్న ఆలోచన అభినందనీయమని జనసేన నాయకులు పంచవర్ల సందీప్ కొనియాడారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిస్ అండ్ మిస్సెస్ ఉత్తరాంధ్ర 2022 ఫైనల్స్ విజయవంతమైన నేపథ్యంలో ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీలో సక్సెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంచవర్ల సందీప్ మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించడం వల్ల మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మంచా నాగమల్లేశ్వరి మాట్లాడుతూ చేనేత కార్మికులకు తమవంతు సహాయం అందించాలన్న సంకల్పంతో భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించిన మిస్ అండ్ మిస్సెస్ ఉత్తరాంధ్ర 2022 పోటీలు విజయవంతం అవడంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రెస్ మీట్ కి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు అండి. మిస్ అండ్ మిస్సెస్ ఉత్తరాంధ్ర 2022 చేనేత కార్మికుల కోసం చేసినటువంటి ఒక మహా అద్భుత కార్యం అనే చెప్పాలి. ఈ కార్యక్రమం ఇవాళ సక్సెస్ఫుల్ గా సక్సెస్ అయ్యి సక్సెస్ మీట్ పెట్టుకున్నాము అని అంటే దాని వెనకాతల ఎంతో మంది శ్రమ, దాని వెనకాతల 45 డేస్ కష్టం, అలాగే పార్టిసిపెంట్స్కి వాళ్ళ యొక్క నిబద్ధత, ఇవన్నీ ఇవాళ సక్సెస్ అయ్యేలాగా ఈ కార్యక్రమాన్ని నిలబెట్టాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేనేత కార్మికుల కోసం చేస్తున్నటువంటి ఒక కార్యక్రమానికి ఇది అందాల పోటీలు అనే ఒక ఉద్దేశంతో కాకుండా సమాజంలో వాళ్ళు వెనుకబడి ఉన్నారు, వాళ్ళ వృత్తి వెనుకబడి ఉంది, వాళ్ళ వృత్తిని మర్చిపోలేక వాళ్ళకి ఎటువంటి సహాయం లేక అర్జిస్తున్నటువంటి చేనేత కార్మికులకి అండగా న్యూహోప్ ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా నిలబడ్డం అనేది జరిగింది. ఆ ప్రాసెస్లోనే వాళ్ళు నేర్చిన శారీస్ని ఇంకా అందంగా చూపించాలి అంటే అది మహిళల వల్లే కాబట్టి ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక ట్రెడిషనల్ ఈవెంట్ని స్టార్ట్ చేసి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం దాదాపుగా 200 మహిళల్ని సెలెక్ట్ చేసి ఆడిషన్స్, సెమీఫైనల్స్, అదేవిధంగా ఫైనల్స్ కంప్లీట్గా ఒక 15 మెంబర్స్ తోటి గ్రాండ్గా మొన్న సెకండ్న మంత్రి సోటిలో జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. బట్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలైతేనేమి, అలాగే ఇవాళ సక్సెస్ మీట్కి వచ్చినటువంటి సందీప్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. సరే అండి, నా పేరు డాక్టర్ సందీప్ పంచికర్ల, నేను భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ని. అదేవిధంగా ఈరోజు మన ఇక్కడికి సమావేశం అవడానికి కానీ ముఖ్య కారణమైన న్యూ హోప్ ఫౌండేషన్ వాళ్ళ ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ మిస్ ఉత్తరాంధ్ర మరియు మిస్సెస్ ఉత్తరాంధ్ర అనే కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన నాగమల్లేశ్వరి గారికి ముందుగా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ పేరులోనే ఒక కొత్త న్యూ హోప్ అని చెప్పి అన్నారు. సో ఆ న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళు ఇప్పుడు ఈ కార్యక్రమం ఏవైతే మిస్ ఉత్తరాంధ్ర కానివ్వండి, మిస్ ఉత్తరాంధ్ర కానీ, దీని ద్వారా ఆడవాళ్ళకి మాత్రమే కాకుండా చేనేత కళాకారులు అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఒక కొత్త హోప్ని, అంటే మా గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు అనే విధంగా వాళ్ళకంటూ ఒక కొత్త నమ్మకాన్ని క్రియేట్ చేసింది న్యూ హోప్ ఫౌండేషన్. నిజంగా చేసిన కార్యక్రమానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనరల్గా మాకు రాజకీయ నాయకులకి ఇలాంటి అందాల పోటీలకు కానీ ఇలాంటి వాటికి మేము దూరంగా ఉంటాం. ఎందుకంటే రిస్క్ ఉంది, అది అందంగా ఉంటే వాటి జీవులకు మేము వెళ్ళాల్సిన పని లేదు. ఆ అందాన్ని పాడు చేస్తే మేము అక్కడ ఉండాల్సిన ఎలా. ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా చేనేత కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాష్ట్రంలో పడుతున్న ఇబ్బందులు మేము చూస్తున్నాం. వాళ్ళ కోసం జనసేన పార్టీ తరఫున మా తరఫున ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ స్థితిగతులను తెలుసుకుంటూ వాళ్ళతో కలిసి ముందుకెళ్తూ వాళ్ళని డెవలప్ చేయడానికి ఈ చేత కళాకారులందరికీ కూడా వాళ్ళ వస్త్రాలకి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను. ఆ కంపెనీ, ఈ కంపెనీ, కార్పొరేట్ కంపెనీలకు కాదు, నేను చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం జరిగిందండి. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ఈరోజు ప్రతి వారంలో ఒకరోజు
క్షేత వస్త్రాలు ధరించాలని చెప్పి మా పార్టీలో కానివ్వండి లేదంటే యువతలో కానీ ఎక్కువగా అవగాహన పెరిగింది. ఈరోజు ఈ న్యూ హోప్ ఫౌండేషన్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 45 రోజుల పాటు దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ 45 రోజుల పాటు కూడా వాళ్ళు క్షీణత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళు మగ్గం మీద చేతితో నేసిన వస్త్రాలని ప్రదర్శిస్తూ వాళ్ళు చేసిన ఈ కార్యక్రమం ద్వారా ఎంతో కొంత వాళ్ళకి ఎంతైతే ఆత్మవిశ్వాసం వచ్చిందో అదేవిధంగా దానికి మించిన ఆత్మవిశ్వాసాన్ని ఆ చేత కళాకారులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిష్ట కారణాల అభ్యున్నతికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉందని శిష్టకరణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎన్కే మహంతి అన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 73వ జయంతి సందర్భంగా రామ్నగర్ లోని కార్పొరేషన్ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిష్టకరణాల సంక్షేమానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఎంతో కృషి చేశారని ఆయన బాటలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శిష్టకరణ కులస్తులకు మేలు చేయాలనే సంకల్పంతో కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సీఎం ఆలోచన మేరకు కార్పొరేషన్ ద్వారా గ్రూపులకు విభేదాలకు తావు లేకుండా శిష్టకరణాలంతా ఒకే దాటిపైకి వచ్చి ఓబీసీ సాధించుకునే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈరోజు విశాఖపట్నంలో మా కార్పొరేషన్ చైర్పర్సన్ గారి ఆఫీసులో శిష్టకరణ కమ్యూనిటీ సంఘ సభ్యులందరూ పెద్దలందరూ కలిసి వైఎస్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 73వ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. ఈ రకంగా వారిని మేము పూలమాలతో అలంకరించి వారికి కృతజ్ఞత తెలియజేయాలి. వారు మా సామాజిక వర్గానికి చేసినటువంటి ఏదైతే బీసీలో చేర్చే కార్యక్రమం చేశారో వారికి శిష్టకరణలు అందరూ కూడా జన్మ జన్మలు రుణపడి ఉంటారని, అలాగే అదే కోవలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ శిష్టకరణ కమ్యూనిటీ ఒక కార్పొరేషన్ ఇచ్చి దానికి 12 మంది డైరెక్టర్లు ఇచ్చి శిష్టకరణాలు కూడా గుర్తించినందుకు నిజంగా వైఎస్ఆర్ కొడుకుకి వారికి పూర్తిగా మా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. శిష్టకరణలు అందరూ కూడా నిజంగా ఆ రోజు మేము హైదరాబాద్ పోయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ క్యాస్ట్ ఏంటి, మీరు ఎక్కడ ఉంటారు, ఏ ఏరియాలో ఉంటారు అని చెప్పారు, అడిగారు. అడిగినప్పుడు మా కీర్తిశేషులు గౌరవ కేఎల్ భూషణ్ రావు గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉండేవారు, మంత్రి రాజశేఖర గారు ఉండేవారు, అలాగే పెద్దలందరూ ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, ఉత్తరాంధ్ర పెద్దలందరూ కలిసి హైదరాబాద్ అందరినీ కలిసి అప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉండేది. ఆ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారికి మా పరిస్థితులన్నీ విన్నవించిన తర్వాత తప్పకుండా మీకు న్యాయం జరుగుద్ది అని చెప్పి బీసీలో మమ్మల్ని చేర్పించడం చేశారు. వారికి మేము అందరూ కూడా రూపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే, అయ్యా మీరు కార్పొరేషన్ ఇచ్చి నాన్నగారు బీసీ ఇచ్చిన దానికన్నా మాకు ఇంకా గౌరవాన్ని నిలబెట్టారు, మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మా అందరికీ శిష్టకరణాలకు కూడా కొన్ని కోట్ల రూపాయలు ముడతా ఉన్నాయి. అమ్మఒడిని రకరకాలైనటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా మేము ఏర్పాటు చేసినాం. రాష్ట్రం మొత్తం మీద శిష్టకరణలందరికీ కూడా ఏ పథకాలు అందుతూ ఉన్నాయి, ఏ సంక్షేమ పథకాలు వాళ్ళకి చేరుతా ఉన్నాయి అన్నీ కూడా మా దగ్గర లిస్ట్ ఉంది. అలాగే నెక్స్ట్ మీటింగ్లో కార్పొరేషన్ చైర్పర్సన్ ద్వారా అది కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క శిష్టకరణ బంధువుకు కూడా నేను తెలియజేసింది ఒకటే, మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి వైఎస్ఆర్ పార్టీకి మనందరూ కట్టుబడి ఉండాలి. ప్రజల సంక్షేమం అభివృద్ధి పరమగతిగా పాలన అందించిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో ఎప్పటికీ బదిలంగా ఉంటారని స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు దానిమూతి శ్రీధర్ అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ముందుగా వైఎస్ఆర్ కోడలిలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిక్కుల అభివృద్ధిలో వైఎస్ రాజశేఖర రెడ్డి చెరగని ముద్ర వేశారని, రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న రైతు బాంధవుడు రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వెనకరండి అందరూ వస్తారు, రాజన్న నువ్వు వస్తే అందరూ వస్తారు వెనకరా.
వైసీపీ ఆఫీస్ అన్న ఫోటోకు స్టైల్ కొండండి కొద్దిగా ప్రమాదవశాత్తు గాయపడ్డ జనసేన కార్యకర్తకు బీమా ద్వారా 22,500 రూపాయల ఆర్థిక సహాయం చేసిన పాతపట్నం ఇన్ఛార్జ్ చేతన చైతన్య. గుంటూరులో ఈ నెల 8-9 జరిగే వైకాపా ప్లీనరీ సమావేశానికి నాయకులతో కలిసి బయలుదేరిన రాష్ట్ర మంత్రి సిద్ధి అప్పలవాడు. జిల్లా లోకవరంలో ఘనంగా జరిగిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 73వ జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బయటన కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.